ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పేసి మాకు భయం వేస్తా ఉంది. ఎందుకంటే ఆయన నిరాశ నిస్పృహను చూస్తూ ఉంటే ఏ క్షణానైనా ఆయన ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పి మాకు భయం వేస్తా ఉంది. దయచేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు కానీ వాళ్ళని ముఖ్యమంత్రి గారిని ప్రతి క్షణం కూడా అబ్జర్వ్ చేయమని చెప్పి కోరుతాం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఆయన స్థాయిని తగ్గించుకొని తాను ఒక 6 కోట్ల మంది ప్రజలకు ఒక నాయకుడు అని చెప్పి మర్చిపోయి ఆయన వ్యక్తిత్వ ఎదురు ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వ హనాలను పాల్పడడం మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన నిరాశ నిస్పృహలకి ఆయన యొక్క వెన్నులో భయానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జోడీ కట్టకూడదని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాలని దాష్టికాలని అడ్డుకోవాలంటే వీళ్ళిద్దరూ ఒకటే పాలించినటువంటి అవసరం వచ్చింది. ఇది చారిత్రాత్మకమైనటువంటి పొత్తు అనమాట. ఎప్పుడైతే ఈ పొత్తు ఒకటే వీళ్ళు ప్రజల్లో కలుతున్నారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మతి ప్రేమించింది. దీనికి తోడు ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళు ఆయన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఎప్పుడైతే సొంత సామాజిక వర్గం వాళ్ళు ఈ 4.5 సంవత్సరాలు 9.5 భరించి అంటే వాళ్ళు కూడా భరించేసి విసుగు పుట్టేసి నువ్వొద్దు నీ పరిపాలన వద్దు నీ నాయకత్వం అని చెప్పి ఎప్పుడైనా వెళ్ళిపోతున్నారు. ఈయనకి ఇంకా ప్రశ్నకి వెళ్ళిపోయారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈయనకి ఐపాక్, ఈయన నమ్ముకుంది ఐపాక్ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో 14 ఏమో ఎమ్మెల్యే సీట్లు, 1 MP సీటు. ఎప్పుడైతే ఈ నివేదిక ఇచ్చారో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో మనకు వచ్చేది 14 MLA సీట్లు, 1 MP సీట్ అని చెప్పేసి ఐపాక్ ఎప్పుడైతే ఇచ్చిందో ఆయనకి పూర్తి స్థాయిలో ఆయన డిప్రెషన్ వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయన మాత్రం ఒంటరిగా వదలని చెప్పి వదలదని చెప్పేసి వైసీపీ నాయకులకి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి చెప్తాము.